అంటే ఈ కరోనాతో కంప్లీట్గా నిర్ధారణ కాకపోయినా జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా సఫర్ అవుతూ ఉంటే మరి నీ ప్లేస్ నీ నీ రీప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సర్జరీస్ కానీ చేయించుకోవచ్చా సర్జీస్ డబ్బులేనా అంటే ఒకటి ఇప్పుడు హాస్పిటల్స్ చాలా వరకు గడిచిన వారం రోజుల వరకు మామూలు పేషెంట్లకి బెడ్ లేకుండా పోయింది చాలా హాస్పిటల్ నైంటీ పర్సెంట్ వరకు కరోనా పేషెంట్లే యూ టేక్ ఎనీ హాస్పిటల్ అయిపోయింది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈజ్ అవుతుంది ఇప్పటికీ కూడా నా సజెషన్ ఏంటంటే ఎలక్టివ్ ఆపరేషన్లు ఎప్పుడూ కూడా ఒక వన్ మంత్ ఇంకొక వన్ మంత్ కనీసం ఈ జూన్ నెలాఖరు వరకు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ఎంచేతంటే నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ స్పైన్ ఆపరేషన్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కాదు యా కొంత బాధ ఉంది అందుకనే పేషెంట్లు మా దగ్గరికి వస్తారు ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం కానీ ఇది ఫ్రాక్చరు లేకపోతే చూమరు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం కాదు సపోజ్ అది స్పైన్లో చూడండి ఎక్యూట్ పీఐవిడి అందనుకోండి అది ఎమర్జెన్సీ కండిషన్ అది ఆపరేషన్ చేయాలి అంటే కాంటబట్ సిచ్యువేషన్లో చేసి ఆపరేషన్లు చేయాలి తప్ప ఈ ఎమర్జె ఎలక్టివ్ ఆపరేషన్ని ఇంకొక రెండు వారాల పాటు మూడు వారాల పాటు మనం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ఇంకేతంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో చోట అంటే వంద మందిలో ఒక్కళ్ళకన్నా ఈ ఇన్ఫెక్షన్ క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది సహజం ఎందుకంటున్నానంటే కరోనా వేవ్లో ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది మనం ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటేనో ఫిజికల్ కాంటాక్ట్ ఉంటేనే వస్తుందని చెప్పి అనుకున్నాం కానీ ఈ రెండో వేవ్లో చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక గదిలో ఎవరినే కలుసుకోకుండా ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసేసి ఆ గాలి ద్వారా కాదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ టైం అంది ఇప్పుడు అది కూడా అయ్యి ఉండొచ్చు ఏరిపోర్న డిసీజ్ అయ్యి చెప్పి కొన్ని యూనివర్సిటీలు ఏమో గంటా చెప్తున్నాయి కొన్ని యూనివర్సిటీలు వయా మీడియా చెప్తున్నాయి ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా కన్ఫ్యూజింగ్ ఎవ్రీబడీ అదే